హై చేస్తా. మళ్ళీ అక్వేరియంలోనే వీడియోలు తీస్తున్నాం. ఇందాక ఇక్కడ వీడియో తీసాం కదా, సేమ్ దీన్ని ఇక్కడే కవర్ చేస్తున్నాం వీడియో. చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు అన్నీ ఉన్నాయి, సాఫ్ట్ చేపలు కూడా ఉన్నాయి. ఓకే సరే చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. చూసావా ముళ్ళు ముళ్ళు ఉన్నాయి ఆ ఫిష్కి, కనిపిస్తుందమ్మా ముళ్ళు ఉన్నాయి ఆ ఫిష్కి. త్రీడీ సినిమా చూస్తే ఎట్లా ఉంది, సేమ్ అట్లాగే ఉన్నాయి చేపలు కూడా త్రీడీగా చూసినట్టు. యాక్చువల్గా ఇక్కడ రెండు అద్దాలు ఉన్నాయి, ఒకటి బయట ఒకటి అద్దం ఉంది, లోపల కూడా ఒక అద్దం ఉంది. ఆ రెండింటి వల్ల త్రీడీ మూవీ చూసినట్టు ఉంది. ఒరిజినల్ ఫిషెస్ అయ్యి ఆ ముళ్ళు కూడా ఒరిజినల్. 1, 2, 3 4 ఉన్నాయి, 4, 5 ఉన్నాయి. బాగున్నాయి ముళ్ళ చేపలు. ఆ ముళ్ళ చేపలు కదిలితే బాగుంటుంది.
ఇండియాని కనిపిస్తే అని చెప్తాం. చల్లగా ఉంది కానీ ఇక్కడ ఓహో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ నా తెలిసి ఉంటుంది చూసావా చేపలు సగవేం లోపల ఉన్నాయి సగవేం బయటకు ఉన్నాయి. బాగున్నాయి చూడడానికి. బాగుంది. ఇది ఏమంటే స్పాటెడ్ గార్డెన్ ఈల్, స్పాటెడ్ గార్డెన్ ఈల్ అంట. ఇది ఏమంటే మనం చూస్తాం కదా సీ యాపిల్ కుకుంబర్ అంట. సీ యాపిల్ కుకుంబర్ ఫస్ట్ గ్రీన్ వస్తే సెకండ్ చక్కెర బోర్డ్ గ్రీన్. సో ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం. అది చేప మాత్రం సగం లోపల ఉంది సగం బయట ఉంది. చాలా బాగుంది ఫామ్ ఇంకా అది. నీళ్ళలో కూర్చిపోయింది మొత్తం అది. ఇప్పుడు వచ్చేసరికి ఎల్లో స్లెండర్ డ్రెస్ ఈ చేపలు అంటే డ్రెస్ ఇచ్చాము. ఈ చేపలు కూడా వచ్చాము. కూడా మొక్కలు బలేదు. ఈ మొక్కలకు ఆ మొక్కలో జీవులు కూడా తెలియదు. నాకు తెలిసి ఇంకో జీవులే సముద్రంలో ఉండే జీవులు అన్నిటిని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఈ మామూలు చేపల్లాగానే ఉంది. ఈ చేప ఇంటి బ్లాక్ సీ కుకుంబర్ అంటారు. బ్లాక్ సీ కుకుంబర్ ఎక్కడ ఉంది ఇది అంటే బ్లాక్ సీ కుకుంబర్ ఇదేనంటే బ్లాక్ సీ కుకుంబర్.
ఇక్కడ చేపలు ఉన్నాయి, చేపలు ఇక్కడ దాక్కుంటాయి. ఇంకా ముందుకు వెళ్దాం, చాలా నేను తీసాం. ఓకే, ఇంకా మీరే తీద్దాం మరైతే. ఓకే, బాయ్ చేస్తారు.